गुड इवनिंग चिल्ड्रन बहुपदुलु मरियु कारणांक विभजन की संबंधी मूडो रोज क्लास की तिरिगि स्वागतम निन्न मनं बहुपदुल्नि एला भागहारं चेयालि शेष सिद्धांतान्नि गुरिंचि तेलुसुकुन्नां अलागे ई रोजु शेष सिद्धांतं मीद इंकोन्नि लेक्कल्नि चूद्दामम्मा चूडंडि 2x² minus 3x plus 5 ని 2x minus 3 చే భాగిస్తే వచ్చే శేషం ఎంత అనేసి అడిగారు నిన్న మనం చెప్పుకున్నాం p of x అనే బహుపదిని x minus a చే భాగిస్తే వచ్చే శేషం p of a గా చెప్పుకున్నాం అంటే విభాజకం యొక్క శూన్య విలువని విభాజ్యంలో ప్రతిక్షేపిస్తే మనం శేషాన్ని పొందొచ్చు అనేది చెప్పుకున్నాం చూద్దాం 2x minus 3 యొక్క శూన్య విలువని కనుక్కుందాం ఫస్ట్ ప్లస్ 3 సో x 3/2 ఇప్పుడు మనం ఇచ్చిన బహుపది x లో ఉంది కాబట్టి దీని p ఆఫ్ x తో చూద్దాం p ఆఫ్ x 2x² - 3x + 5 ఇప్పుడు మనకి శేషం ఏమవుతుంది ఈ p ఆఫ్ x లో x ఉన్న చోట మనం ఏం ప్రతిక్షేపించాలి 3/2 ను ప్రతిక్షేపిస్తే మనకి శేషం వచ్చింది సో p ఆఫ్ 3/2 2 3/2² minus 3 × 3/2 plus 5. 2 × 3/2² 2 times. 3/2 × 3/2 minus 3/3 9/2 plus 5. ఈ రెండు లవల్లో ఉంది ఇది హారంలో ఉంది క్యాన్సిల్ అయిపోతాయి 3/3 9/2 minus 9/2 plus 5 ఇక్కడ +9/2 -9/2 క్యాన్సిల్ అయిపోయి మనకి 5 మిగిలింది సో ఇచ్చిన బహుపదిని 2x - 3 చే భాగిస్తే వచ్చే శేషం ఎంత అని చెప్పొచ్చు 5 ఇంకొక లెక్క చూద్దామమ్మ x³ - px² 6x - p ని x - p చే భాగిస్తే వచ్చే శేషం ఎంత అనేసి అడిగారు ఇక్కడ కూడా చూడండమ్మ ముందు దేంతో భాగించమన్నాడు x minus p తో భాగించమన్నాడు దీని శూన్య విలువను కనుక్కుందాం x minus p యొక్క శూన్య విలువ x minus p is equal to 0 ఈ minus p అవతలకి వెళ్తే ఏమవుతుందమ్మా plus p ఇప్పుడు మనం శేషం కావాలి అంటే దేన్నైతే భాగించమన్నాడో దానిలో ప్రతిక్షేపించాలి ఇచ్చిన బహుపదిని p ఆఫ్ x తో చూపించుకుందాం ఫస్ట్ p ఆఫ్ x is equal to x cube minus px square plus 6x minus p మనకి శేషం కావాలి కదా సో ఇప్పుడు x కు బదులుగా మనం ఏం ప్రతిక్షేపించాలి p ని ప్రతిక్షేపించాలి p ఆఫ్ సో x కు బదులుగా p p క్యూబ్ మైనస్ p ఇంటూ x స్క్వేర్ అంటే p స్క్వేర్ ప్లస్ 6 ఇంటూ p మైనస్ p p క్యూబ్ మైనస్ ఇక్కడ p ఇంటూ p స్క్వేర్ ఇక్కడ p పవర్ 1 ఉన్నట్లమ్మ ఇక్కడ 1 ఇవి 2 మొత్తం ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి సో p క్యూబ్ ప్లస్ 6p మైనస్ p ఇక్కడ ప్లస్ క్యూబ్ మైనస్ p క్యూబ్ క్యాన్సిల్ అయిపోయింది 6p మైనస్ p 5p ఇది మనకి శేషం అవుతుంది ఇంకొక లెక్క చూద్దామమ్మా 2x క్యూబ్ ప్లస్ ax స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 5 మరియు x క్యూబ్ ప్లస్ x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ a లను అంటే రెండు బహుపదులు ఇచ్చారు ఆ రెండు బహుపదుల్ని దేంతో భాగించారు
x minus 2 तो भागिंचर अपड़ मन को वे शेषाल सामनमईते ये विलव कूड़ा रेंडु एक्स क्यूब प्लस एक्स स्क्वेर प्लस मूडु एक्स माइनस आइदु बहुपदिनी एक्स क्यूब प्लस एक्स स्क्वेर माइनस फोर एक्स प्लस ए बहुपदिनी रेंडु बहुपदुल्नी कूडा एक्स माइनस टू तो भागिंचारु अप्पुडु वच्चे रेंडु शेषालु कूडा समानमैते ये विलव कनुगोनुमु अनेसि अडुगुतुन्नाडु सो एक्स माइनस टू तो ई बहुपदिनी भागिंचिनप्पुडु वच्चे शेषम एंत ई बहुपदिनी भागिंचिनप्पुडु वच्चे शेषम एंत आ रेंडु शेषाल्नि मनं ईक्वल चेस्ते ए विलव वच्चिंदि फस्ट एक्स माइनस टू योक्क शून्य विलवनि कनुक्कुंदां एक्स माइनस टू योक्क शून्य विलव एमवुतुंदि एक्स माइनस टू इज ईक्वल टू जीरो एक्स इज ईक्वल टू टू ఈ x వాల్యూ ని ఇందులో ఇందులో రెండిట్లో ప్రతిక్షేపిద్దాం సో ఇందులో ప్రతిక్షేపిస్తే 2 into 2 క్యూబ్ ప్లస్ a into 2 స్క్వేర్ ప్లస్ 3 into 2 మైనస్ 5 ఇందులో ప్రతిక్షేపిస్తే 2 క్యూబ్ ప్లస్ 2 స్క్వేర్ माइनस फोर इंटू टू प्लस ए रेंडु शेषालु मनकु वच्चिंदी रेंडु शेषालु समानम अन्नाडु काबट्टी मध्यलो ईक्वल सिंबल नि चूपिस्तुन्ना चूडनम्मा रेंडु इंटू रेंडु क्यूब अंटे एनिमिदि रेंडु इंटू रेंडु इंटू रेंडु रेंडु नालुगु नालुगु एनिमिदि प्लस ए इंटू रेंडु स्क्वेर नालुगु प्लस मूड रोल्लु आरु माइनस आइदु इज इक्वल टू रंडु क्यूब रंडु इंटू रंडु इंटू रंडु एनिमिदी प्लस रंडु स्क्वेर नालुगु माइनस नालोल्लु एनिमिदी प्लस ए रंडु एनिमिदल एंतम्मा पदहारु प्लस नालुगु नी ए तो इंटू चेस्ते नालुगु ए प्लस आरु लोंचि आइदु पोते ओकटी इज ईक्वल टू एनिमिदी प्लस नालुगु पन्नेंडु लेदा प्लस एनिमिदी माइनस एनिमिदी कैंसिल चेसुकोवच्चु मी इष्टम एनिमिदी प्लस नालुगु पन्नेंडु माइनस एनिमिदी प्लस ए इकड़ा पदहारु प्लस ओकटी पदिहेडु प्लस नालुगु ए इज ईक्वल टू पन्नेंडु लो एनिमिदी पोते नालुगु प्लस ए ఇక్కడ ఏ పదాలను ఒకవైపు స్థిర పదాలను ఒకవైపు తీసుకెళ్దాం ఈ a ని మనం ఇడి తీసుకొస్తున్నాం 17 ని ఇడి తీసుకెళ్దాం 4a ఇది ప్లస్ తో ఉంది కాబట్టి ఇట వస్తే ఏమవుతుంది మైనస్ a ఇక్కడ 4 మనం 17 ని rhs సైడ్ తీసుకెళ్తున్నాం సో మైనస్ 17 అవుతుంది 4a లోంచి ఒక a తీసివేస్తే ఎంతమ్మా मूडु ए इज इक्वल टू नालुगु माइनस पदिहेडु माइनस पदमूडु मरि इक्कड ई मूडुनु कूडा आरहेच साइड तीसुकेल्ते एमवुतुंदि इंटू लो उंदि काबट्टि बयलोकि वच्चिंदि सो माइनस पदमूडु बै मूडु ए विलुव एंतम्मा मनकि माइनस पदमूडु बै मूडु ओकेम्मा इंको लेक्क चूद्दां 2x क्यूब प्लस 3x स्क्वेर प्लस ax प्लस b अने बहुपदिनी x माइनस 2 चे भागिस्ते वच्चे शेषं 2 अदे x प्लस 2 तो भागिस्ते वच्चे शेषं माइनस 2 अयिते a कामा b ल विलुवलु कनुगोनुमु इप्पुडु एंटम्मा ओके बहुपदिनी రెండు వేరు వేరు బహుపదులతో భాగిస్తే వచ్చే శేషాలు ఇచ్చారు ఇందాక లెక్కలో మనకి రెండు వేరు వేరు బహుపదుల్ని ఒకే బహుపది ఇచ్చే భాగిస్తే వచ్చే శేషాలు సమానం అన్నాడు ఇప్పుడు ఏంటి ఒకే బహుపది రెండు వేరు వేరు బహుపదులతో భాగిస్తే వచ్చే శేషాలు చూద్దాం 2x
क्यूब प्लस 3x स्क्वायर प्लस ax प्लस b नी x माइनस 2 तो भागिस्ते वच्चे शेषम एंत अंटुन्नाडु 2 अदे x प्लस 2 तो भागिस्ते वच्चे शेषम एंत अंटुन्नारु माइनस 2 असल शेषालु एमवुतायो चूद्दाम फस्ट x माइनस 2 యొక్క శూన్య విలువ కనుక్కుందాం మీరు డైరెక్ట్ గానే చెప్పొచ్చు లేదు ఇలా లెక్క చేసుకోండి శూన్యానికి ఈక్వల్ చేయాలి మైనస్ 2 అవతలకి ఎంత ఏమవుతుందమ్మా ప్లస్ 2 ఇప్పుడు శేషం ఎంత అంటున్నాడు శేషం ఎలా వచ్చింది మనకి యాక్చువల్ గా దీన్ని బహుపదిలో ప్రతిక్షేపిస్తే వచ్చింది 2 2 क्यूब प्लस 3 इंटू 2 स्क्वेर प्लस ए इंटू 2 प्लस बी इदी देनिकी इक्वल अम्मा 2 की इक्वल 2 इंटू 2 क्यूब 8 प्लस 3 इंटू 2 स्क्वेर अंटे 4 प्लस 2 इंटू ए 2a प्लस b इज ईक्वल टू 2 रेंडेंदुलु 16 प्लस 3 4 12 प्लस 2a प्लस b इज ईक्वल टू 2 16 प्लस 12 28 इज प्लस 2a प्लस b इज ईक्वल टू 2 ఈ 28 అటెల్తే ఏమవుతుందమ్మా మైనస్ 2a plus b is equal to 2 minus 28. 2a plus b is equal to minus 26. 2a plus b is equal to okay. इकड़ा आइंग का मानती इसके लाल से नंबर सेमी लेवु का बटी दिनी इक्वेशन वन तो चुही था. Next to ఇప్పుడు బహుపదిని x plus 2 తో భాగిస్తే శేషం ఎంత వస్తుంది అనేది చూద్దాం x plus 2 యొక్క శూన్య విలువ x plus 2 is equal to 0 x is equal to minus 2 యాక్చువల్ గా మనం శేషం రావాలి అంటే ఏం చేస్తాం ఈ x విలువని ఇచ్చిన బహుపదిలో ప్రతిక్షేపిస్తాం 2 ఇంటూ माइनस रंडू होल क्यूब प्लस 3 इंटू माइनस रंडू होल स्क्वायर प्लस ए इंटू माइनस रंडू प्लस बी इधी देनिक समान मम्मा एक्चुअल का मर की सेशन एंतोस्तुंदी अनि चाडू माइनस रंडू अनि चाडू सो माइनस रंडू की समान रंडू इंटू माइनस रंडू होल क्यूब माइनस रंडू इंटू माइनस रंडू इंटू माइनस रंडू माइनस इंटू माइनस प्लस प्लस इंटू माइनस माइनस रंडू नालगू नालगू रंडू एनिमिदी सो एंतम्मा माइनस एनिमिदी प्लस मूडू इंटू माइनस रंडू इंटू माइनस रंडू माइनस इंटू माइनस प्लस रंडू नालगू प्लस इंटू माइनस माइनस रंडू नी ए तो इंटू जैसे रंडू ए प्लस b is equal to minus 2 2 16 మనం minus 8 తో ఇంటూ చేసాం కాబట్టి minus 16 plus 3 4 12 minus 2a plus b is equal to minus 2 minus 16 plus 12 ఎంత అవుతమ్మా माइनस नालुगु माइनस रंडु ए प्लस बी इज ईक्वल टू माइनस रंडु ई माइनस नालुगु नी मनं अवतलकु पंपिंचेद्दां
माइनस टू ए प्लस बी इज ईक्वल टू माइनस टू प्लस नालू माइनस टू ए प्लस बी इज ईक्वल टू एंत माइनस टू प्लस नालू अंटे टू सो इध मन की ईक्वेशन टू इप्पुडु मन की ए बी विलुवलु कावाली अंटे आ रेंडु समीकरणालनु साधिंचाली ఈ రెండు సమీకరణాలను కూడుకుందాం అన్న 2a plus b is equal to minus 26 minus 2a plus b is equal to 2 ఈ రెండింటిని కూడితే ఇది plus 2a minus 2a కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి b plus b ఎన్ని b లు ఉన్నాయి ఇక్కడ ఒకటి మొత్తం కూడితే 2b ఇక్కడ minus 26 plus 2 minus 24 ఇక్కడ ఈ రెండును కూడా అవతలకు పంపిస్తే ఏమవుతుందమ్మా ఇన్ 2 లో ఉంది కాబట్టి బై లోకి వచ్చింది సో b = -2 12 సో b విలువ ఎంతమ్మా -12 ఇంకా మనకి a విలువ రావాలి a విలువ రావాలి అంటే ఒకటి లో గాని రెండు లో గాని b విలువను మనం ప్రతిక్షేపించినట్లయితే a విలువ వచ్చింది 2a plus b is equal to minus 26 लो b is equal to minus 12 विलुवनु प्रतिक्षेपिंचगा b अंटे एंत इप्पुडु minus 12 is equal to minus 26 2a plus into minus minus 12 is equal to minus 26 ఈ minus 12 అవతలకి వెళ్తే ఏమవుతుంది plus 12 అవుతుంది సో 2a is equal to minus 14 సో a is equal to minus 14 by 2 సో a is equal to minus 7 ए विलव माइनस बी विलव माइनस पन्े प्रॉब्लम टेक्स्ट बुक ओके इंको चूद निन्न चूसा कारणांक एपड़ी चूसा सपोज 18 आर तो भागिस्ते आर मूल्लू 18 शेषं सुन्ना वस्तुंदी संदर्भंलो आरुनी 18 కి కారణాంకం అని చెప్పుకున్నాం అదే 20 ని 6 తో భాగించాం అనుకోండి 6 3 18 శేషం 2 వస్తుంది ఈ సందర్భంలో కారణాంకం కాదు అని చెప్పుకున్నాం అంటే శేషం 0 వస్తే అంటే నిశేషంగా భాగిస్తేనే కారణాంకం అని చెప్తాం లేకపోతే లేదు అని చెప్పుకున్నాం దాన్ని బట్టి మనం బహుపదుల్లో కారణాంక సిద్ధాంతాన్ని ఎలా చెప్పుకోవచ్చు అనే చూద్దాం సింపుల్ గా చూడండిమా నిన్న మనం శేష సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని చెప్పుకోవటమే p ఆఫ్ x ని x - a చే భాగిస్తే వచ్చే శేషం p ఆఫ్ a అని చెప్పుకున్నాం ఈ p ఆఫ్ a is equal to 0 అయిన సందర్భంలో x - a ని p ఆఫ్ x కి కారణాంకం అని చెప్తాం ఒకవేళ p ఆఫ్ a అంటే శేషం 0 కాలేదు అంటే x - a అనేది p ఆఫ్ x కు కారణాంకం కాదు ఇక్కడ అదే రాసుకున్నాం చూడండి ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పరిమాణం గల p ఆఫ్ x మరియు a ఏదేని వాస్తవ సంఖ్య అయినప్పుడు అంటే ఇక్కడ x - a లో a ఎలా ఉండాలి ఏదైనా వాస్తవ సంఖ్య అయి ఉండొచ్చు అయినప్పుడు p ఆఫ్ a is equal to 0 అయిన సందర్భంలో p ఆఫ్ a is equal to 0 అంటే ఇక్కడ అర్థం ఏంటి శేషం 0 అయితే x - a అనేది p ఆఫ్ x కు కారణాంకం అవుతుంది అని చెప్తున్నాం
అలాగే x - a అనేది p ఆఫ్ x కు కారణాంకం అయితే అది కారణాంకం అని మనం చెప్పాము అంటే అప్పుడు p ఆఫ్ a = 0 అంటే శేషం 0 అవుతుంది కారణాంకం అయితే శేషం 0 అవుతుంది శేషం 0 అయితే కారణాంకం అవుతుంది వైస్ వర్సా విపర్యం ఓకే అమ్మా ఇప్పుడు దీనికి సంబంధించి ప్రాబ్లమ్స్ చూద్దాం ఇప్పటివరకీ మనం చెప్పుకున్న కాన్సెప్ట్లను బట్టి మీరు మూడో అభ్యాసం వరకు లెక్కల్ని చేసేయొచ్చు అమ్మా ఇప్పుడు కారణాంక సిద్ధాంతం మీద లెక్కల్ని చూద్దాం నాలుగో అభ్యాసంలో ఉన్నాయి మనకి చూడండి 5x³ + x² - 5x - 1 కి x + 1 x - 1 లలో ఏది కారణాంకం అవుతుంది అనేసి అడుగుతున్నాడు చూద్దాం 5x³ + x² - 5x - 1 ముందు కారణాంకం అవుతుందో లేదో తెలియాలి అంటే మనం శేషం కనుక్కోవాలి శేషం కనుక్కోవాలి అంటే శూన్య విలువ కనుక్కోవాలి దేంది x + 1 కారణాంకం అవుతుందో లేదో తెలియాలి అంటే x + 1 ది శూన్య విలువ కనుక్కుందాం x + 1 = 0 x = - 1 ఇప్పుడు మనకి శేషం కావాలి అంటే ఈ x = - 1 విలువని ఇందులో ప్రతిక్షేపిద్దాం దీన్ని మనం p ఆఫ్ x అనుకున్నట్లయితే శేషం ఏమవుతుంది మనకి p ఆఫ్ మైనస్ 1 5 ఇంటూ మైనస్ 1 క్యూబ్ ప్లస్ మైనస్ 1 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ మైనస్ 1 మైనస్ 1 5 ఇంటూ మైనస్ 1 క్యూబ్ అంటే మైనస్ 1 ఇంటూ మైనస్ 1 ఇంటూ మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 ని మీరు ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా 1 సో 5 ఇంటూ మైనస్ 1 ప్లస్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే మైనస్ 1 ఇంటూ మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 ఒకట్లు 5 మైనస్ 1 5 ని మైనస్ 1 తో ఇంటూ చేసినట్లయితే మైనస్ 5 ప్లస్ 1 ప్లస్ 5 మైనస్ 1 ఇక్కడ ప్లస్ 5 మైనస్ 5 క్యాన్సిల్ అవుతాయి ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అవుతాయి 0 వచ్చింది మనకి 0 ఏంటదమ్మా ఇక్కడ శేషం శేషం 0 వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ x ప్లస్ 1 ని ఇచ్చిన బహుపదికి కారణాంకం అని చెప్పొచ్చు ఇంకా ఎలా చెప్పొచ్చు చూడండి మనకి p ఆఫ్ మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0 దేర్ఫోర్ x ప్లస్ 1 దీనికి ఆపోజిట్ సైన్ x ప్లస్ 1 కారణాంకం అవుతుంది అలాగే ఇప్పుడు x మైనస్ 1 కారణాంకం అవుతుందా లేదా చూద్దాం కారణాంకం అవ్వాలి అంటే శేషాన్ని కనుక్కోవాలి శేషం కనుక్కోవాలి అంటే ముందు దీని శూన్య విలువ కనుక్కోవాలి x మైనస్ 1 శూన్య విలువ x మైనస్ 1 = 0 x = 1 ఇప్పుడు మనకి శేషం కావాలి అంటే ఇచ్చిన బహుపదిలో ఇచ్చిన బహుపదిని రాసుకుందాం 5x³ + x² - 5x మైనస్ 1 దీన్ని p ఆఫ్ x తో డినోట్ చేద్దాం ఇప్పుడు శేషం కావాలి అంటే ఈ x = 1 విలువని ఇందులో ప్రతిక్షేపించాలమ్మ అంటే p ఆఫ్ 1 అనేది మనకి శేషం అవుతుంది is equal to 5 into 1 cube plus 1 square minus 5 into 1 minus 1 5 ఇంటూ 1 క్యూబ్ 1 ని మూడు సార్లు ఇంటూ చేస్తే మళ్ళీ మనకు ఒకటే వచ్చింది
रु सारे इंटू चेसा माइनस ईदी तो इंटू चेस्ते माइनस ईद प्लस माइनस माइनस प्लस माइनस कैंसिल प्लस माइनस कैंसिल सुन्ना वच्चिंदी कड़ा पी आफ सुन्ना वच्चिंदी अंटे सेशन सुन्ना वच्चिंदी सो एक्स माइनस मन की कारणांकम पी आफ वन इज ईक्वल टू जीरो देन दी प्लस कदा माइनस एक्स माइनस कारणांकम इंको प्रॉब्लम चूद्दाम अभ्यासम लो इंको लेक चूद्दाम एक्स घातम नालुगु प्लस बी एक्स क्यूब प्लस सी एक्स स्क्वेर प्लस बी एक्स प्लस ई अने बहुपति की एक्स स्क्वेर माइनस ओकटी कारणांकम अयिते ए प्लस सी प्लस ई इज ईक्वल टू बी प्लस डी इज ईक्वल टू जीरो अनी चूपंडी अन्नाडु फर्स्ट मन की कारणांकम रेखीय बहुपति का दी वर्ग बहुपति दी कारणांका चूदा एक्स स्क्वेर माइनस एक्स स्क्वेर माइनस स्क्वेर रास्कोच्चा स्क्वेर अना मल्ली मन को कदा इप्ड मन की रूप में उक्वेर माइनस बी स्क्वेर रूप में उ ए स्क्वेर माइनस बी स्क्वेर अंटे मन की सूत्रमेंटी ए प्लस बी इंटू ए माइनस बी इपड़ दी बेस्टी दी रास्कोवच्छु एक्स स्क्वेर माइनस स्क्वेर इकड़ेमो ए स्क्वेर माइनस बी स्क्वेर उंटे ए प्लस बी इंटू ए माइनस बी मरी एक्स स्क्वेर माइनस स्क्वेर उंटे ए की बदलगा एक्स उंदी बी की बदलगा ओकटी उंदी अंटे एक्स प्लस ओकटी इंटू एक्स माइनस चूडंडी पद्धेनिमिदि की आर अनेदि ओक कारणांकम आर नि मल्ली मनं एला विडदीसुकोवच्चु रेंडु मूलंगा विडदीसुकोवच्चु मरि पद्धेनिमिदि की रेंडु कारणांकम अवुतुंदि मूडु कारणांकम अवुतुंदि अलागे इकड़ मन की इच्छी बहुपति की एक्स स्क्वेर माइनस कारणांकम एक्स प्लस कारणांकम एक्स माइनस कारणांकम अदे राता एक्स घातम नालुगु प्लस बी एक्स क्यूब प्लस सी एक्स स्क्वेर प्लस डी एक्स प्लस ई की एक्स स्क्वेर माइनस कारणांकम x प्लस वन कामा x माइनस वन कारणांकम अगुनु मरी कारणांकम अयिते अर्थमेंटी शेषम एमवुतुंदी मन की सुन्ना अवुतुंदी ax घातम नालुगु प्लस bx क्यूब प्लस सी एक्स स्क्वेर प्लस डी एक्स प्लस इन एक्स प्लस चे भागिस्ते वच्चु शेषम एंतम्मा खच्चितंगा सुन्ना మరి x ప్లస్ 1 చే భాగిస్తే శేషం ఏమవుతుందో అసలు చూద్దాం ఆ తెలియాలి అంటే x ప్లస్ 1 శూన్య విలువని కనుక్కుందాం x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 ఈ మైనస్ 1 ని ఇందులో ప్రతిక్షేపిస్తే మనకి శేషం వస్తుంది ఆ శేషం ఎంత అవుతుంది 0 అవుతుంది ఓకే a into minus 1 ఘాతం 4 plus b into minus 1 cube plus c into minus 1 square plus
डी इंटू माइनस प्लस ई इज ईक्वल टू कारणांकम अन्नाडु काबट्टी मन शेषाने सुन्ना की समान चेस्तुन्ना सो ए इंटू माइनस घातन नालुगु अंटे माइनस नालुगु सार्लु इंटू चेस्ते प्लस बी इंटू माइनस क्यूब अंटे माइनस मूड सार्लु इंटू चेस्ते मल्ली मनकु माइनस वच्चिदी प्लस सी इंटू माइनस स्क्वेर रेंडु सार्लु इंटू चेस्ते प्लस डी इंटू माइनस प्लस ई इज ईक्वल टू जीरो बी इंटू माइनस माइनस बी प्लस सी इंटू सी ने इंटू चेस्ते सी डी माइनस इंटू चेस्ते माइनस डी प्लस ई इज इक्वल टू जीरो माइनस बी माइनस डी अवतल के प्लस मारी सो ए प्लस सी प्लस ई इज इक्वल टू बी प्लस डी नेक्स्ट ए एक्स घातम नालुगु प्लस बी एक्स क्यूब प्लस सी एक्स स्क्वेर प्लस डी एक्स प्लस ईनी इप्पुडु एक्स माइनस वकटी चे भागिस्ते वच्चु शेषं सुन्ना ఎందుకు x మైనస్ 1 కూడా మనకి కారణాంకమే అసలు శేషం ఏంటో కనుక్కుందాం శేషం 0 అని తెలుసు శేషం ఏంటో కనుక్కుందాం శేషం అంటే x మైనస్ 1 శూన్య విలువని ఇచ్చిన బహుపదిలో ప్రతిక్షేపించాలి x మైనస్ 1 శూన్య విలువ ఎంత అవుతుందమ్మా x మైనస్ 1 = 0 x = 1 సో దీన్ని బహుపదిలో ప్రతిక్షేపిస్తున్నా a ఇంటూ 1 ఘాతం 4 ప్లస్ b ఇంటూ 1 ఘాతం 3 ప్లస్ c ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ d ఇంటూ 1 ప్లస్ e ఎంతకు సమానం 0 కి సమానం a ఇంటూ 1 ఘాతం 4 అంటే 1 ప్లస్ b ఇంటూ 1 ప్లస్ c इंटू स्क्वेर अंटे प्लस डी ने इंटू चेसना डी ने प्लस ई इज ईक्वल टू जीरो वीटन्नितिनी इंटू चेस्ते ए प्लस बी ने इंटू चेस्ते बी प्लस सी ने इंटू चेस्ते सी प्लस डी प्लस ई इज ईक्वल टू जीरो ఈ రెండు కండిషన్స్ ని బేస్ చేసుకొని a + c + e ఇది ఫస్ట్ ఈక్వేషన్ ఇది సెకండ్ ఈక్వేషన్ 1 మరియు 2 ల నుండి ఏం రాయొచ్చో చూద్దాం a + c + e అంటే మనం ఏం రాసుకోవచ్చు b + d రాసుకోవచ్చు సో రెండు లో మనకి ఏముందమ్మా a plus b plus c plus d plus e is equal to 0 idi rendu nunchi rasam ippudu a plus c plus e ku badaluga manam em rasukochu b plus d b plus d malli manaku em undi b undi d undi b plus d इज ईक्वल टू जीरो वकट नुंडी रासा इकड़े एन्नी बीलू एन्नी डीलू उन्नाई रेंडु उन्नाई सो रेंडु इंटू बी प्लस डी इज ईक्वल टू जीरो ई रेंडु अवतलकु एंत एमवुतुंदम्मा
బైలోకి వచ్చింది సో b + d = 0 చూడండి b + d వాల్యూ 0 అయిపోయింది b + d వాల్యూ 0 అయ్యింది అంటే a + c + e విలువ కూడా మనకి ఏమవుతుంది 0 అవుతుంది ఇప్పుడు 1 నుండి మనం ఏం రాసుకోవచ్చో చూడండి a plus c plus e is equal to b plus d అన్నాడు మరి b plus d వాల్యూ ఏమవుతుంది 0 అవుతుంది ఇది 0 అయితే a plus c plus e వాల్యూ కూడా 0 అవుతుంది సో అడిగింది వచ్చిందా ఓకే చూద్దాం అభ్యాసంలో ఇంకో లెక్క చూద్దాం అమ్మ x square minus x minus 6 మరియు x square plus 3x minus 18 ఇవి రెండు రెండు బహుపదులు ఈ రెండు బహుపదులకి కూడా x minus a ఉమ్మడి కారణాంకం అని ఇచ్చాడు అయితే a విలువ మనం కనుక్కోవాలి దీన్ని p of x అనుకుందాం p of x is equal to x square minus x minus 6 ఇంకో బహుపదిని g of x అనుకుందాం g of x is equal to x square plus 3x minus 18 ఈ రెండిటికి కూడా x minus a ఉమ్మడి కారణాంకం అన్నాడు ఉమ్మడి కారణాంకం అంటే x minus a తో భాగిస్తే వచ్చే శేషం ఎంత అన్నట్లు 0 ముందు x minus a యొక్క శూన్య విలువ కనుక్కుందాం x minus a की शून्य विलव ఎంతమ్మా x minus a is equal to 0 x is equal to a ఇది మనకి శూన్య విలువ మనకి శేషం ఎంత అవుతుంది శేషము అంటే ఈ శూన్య విలువ అంటే x is equal to a విలువని ఇందులో ప్రతిక్షేపిస్తే అదే మనకి శేషం అవుతుంది శేషము is equal to ఇక్కడ మనకి ఎంత వస్తుంది p of a p of a అంటే x ఉన్న చోట మనం ఏం ప్రతిక్షేపించాలి a ని ప్రతిక్షేపించాలి సో ఇక్కడ x స్క్వేర్ ఉంది కానీ మనం ఏం రాయాలి a స్క్వేర్ మైనస్ ఇక్కడ x ఉంది కానీ a మైనస్ r మరి ఇక్కడ శేషం ఏమవుతుంది ఈ a ని ఇందులో ప్రతిక్షేపించాలి ఈ g of x లో ప్రతిక్షేపించాలి అంటే x ఉన్న చోట a అవుతుంది సో బహుపదిలో x ఉన్న చోట అలా a ని ప్రతిక్షేపిస్తే ఇక్కడ x స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ 3a మైనస్ 18 చూడండమ్మా కారణాంకము అంటే శేషం 0 అవుతుంది సో ఇక్కడైనా శేషం 0 నే ఇక్కడైనా శేషం 0 నే అంటే ఆ రెండు శేషాలు ఎలా ఉంటాయి మరి శేషాలు సమానం లెక్క ప్రకారం శేషాలు సమానం కావున ఏం రాసుకోవచ్చు మనం a స్క్వేర్ మైనస్ a మైనస్ 6 is equal to a square plus 3a minus 18 అన్నిటిని ఒకేలి తెచ్చేద్దాం a square minus a minus 6 ఈ plus a square ఇట్ వస్తే minus a square ఈ plus 3a ఇట్ వస్తే minus 3a ఈ minus 18 ఇట్ వస్తే plus 18 is equal to 0 ఇక్కడ plus a square minus a square cancel అవుద్ది మైనస్ ఏ మైనస్ 3a ఇక్కడ ఒక ఏ ఉంది ఇక్కడ 3a మొత్తం 4a కాకపోతే మైనస్ లో ఉన్నాయి కాబట్టి మైనస్ 4a మైనస్ 6 ప్లస్ 18 ఎంతమ్మా ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0 మళ్ళీ ఈ ప్లస్ 12 ని అవతలకు పంపించేద్దాం మైనస్ 4a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 12 మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి మనకి 4a ఈజ్ ఈక్వల్ టు 12 a ఈజ్ ఈక్వల్ టు 12/4 సో a వాల్యూ ఎంతమ్మా 4 3 12
సో ఈ కారణాంక సిద్ధాంతాన్ని ఉపయోగించి మీరు అభ్యాసం 4 లో ఉన్న లెక్కలు మాక్సిమం చేసేయొచ్చమ్మా. నెక్స్ట్ ఇంకో టాపిక్ చెప్పుకుందాం. నెక్స్ట్ మనం కారణాంక విభజన అంటే ఏంటో చూద్దాం, అది ఎలా చేయాలో చూద్దాం. 18 ఉందనుకోండమ్మా, మనం ఎలా రాసుకోవచ్చు? 2 9లు రాయొచ్చు, 3 6లు రాయొచ్చు, ఒక 18 రాయొచ్చు, 18 ఒకట్లు రాయొచ్చు. ఇలా మీరు 18 ని మనం ఇక్కడ రెండు కారణాంకాల లబ్దంగా రాస్తున్నాం, లేదా దీన్ని ఇంకా రాసుకోవచ్చు 2 × 3 × 3. ఇక్కడ 3 కారణాంకాల లబ్దంగా రాసాం, ఇక్కడ 2 కారణాంకాల లబ్దంగా రాసాం. సో ఇలా ఒక నెంబర్ ని కారణాంకాల లబ్దంగా రాయగలిగితే దాన్ని కారణాంక విభజన అంటారు. మరి బహుపదుల్ని కూడా మనం కారణాంక విభజన చేయొచ్చా? మనం ఏతిలో చూసాం. ఇప్పుడు మనం ఒక వర్గ బహుపదిని కారణాంక విభజన ఎలా చేయాలి చూద్దాం. సపోజ్ x² + 7x + 12ని కారణాంక విభజన చేయండి అన్నాడు అనుకోండి. ఇదొక వర్గ బహుపది, దీన్ని రెండు రేఖీయ బహుపదుల లబ్దంగా మనం రాయగలిగినట్లయితే అది కారణాంక విభజన చేసినట్లే. మనకి 8 లో ఒక సూత్రం నేర్చుకున్నాం, సర్వ సమీకరణం. ఏంటది అది? దాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. x + a × x + b = x² + a + b × x + ab. ఇప్పుడు మనకి వర్గ బహుపది దీన్ని పోలుంది, x² + 7x + 12. దీన్ని మనం కారణాంకాలుగా విభజించాలి. విభజించాలి అంటే ఇది మనకి x లో ఉంది కాబట్టి ఇక్కడ x వచ్చింది అని తెలుస్తుంది. మరి a కి బదులు ఎంత, b కి బదులు ఎంత అనేది తెలిస్తే మనం కారణాంక విభజన చేసేసినట్టే. తెలియాలి అంటే ఒక్కసారి దీన్ని గమనిద్దాం, ఇటు పక్కన ఏముంది అనేది. ఇక్కడ a ప్లస్ b ఎంతుందమ్మా? 7. a × b ఎంతుంది? 12. ఈ రెండు కండిషన్స్ ని బేస్ చేసుకొని మనం ab లను కనుక్కోగలిగినట్లయితే మనం దాన్ని కారణాంక విభజన చేసేయొచ్చు. జనరల్ గా ఆలోచించి చెప్పేయొచ్చు, రెండు సంఖ్యల్ని కూడితే 7 రావాలి, అదే రెండు సంఖ్యల్ని ఇంటూ చేస్తే 12 రావాలి. రెండు సంఖ్యల్ని కూడితే 7, అదే రెండు సంఖ్యల్ని ఇంటూ చేస్తే 12 రావాలి. ఏంటమ్మా రెండు నెంబర్లు? 4, 3. చూడండి, ఈ రెండింటిని కూడినట్లయితే 7 అవుతుంది, ఈ రెండింటిని ఇంటూ చేసినట్లయితే 12 అవుతుంది. కొన్నిలా మీరు ఈజీగా చెప్పేయగలుగుతారు. సో ఒక నెంబర్ 4, ఒక నెంబర్ 3, అంటే x² + 7x + 12ని కారణాంకాల లబ్దంగా రాసినట్లయితే x + 4 × x + 3 వచ్చింది. అంటే అర్థం ఏంటమ్మా, ఏ రెండు బహుపదుల్ని మనం ఇంటూ చేస్తే ఇది వస్తుందో కనుక్కోవటమే కారణాంక విభజన. ఇంకో రకంగా చెప్పాలి అంటే ఏ రెండు బహుపదుల్ని మనం ఇంటూ చేసినట్లయితే ఇది వస్తుంది, లేకపోతే దీన్ని కారణాంకాల లబ్దంగా ఎలా విభజించవచ్చు. ఓకే, ఇదంతా మీకు 8 లోనే ఉంది. ఇంకొన్ని లెక్కలు తీసుకొని చెప్పుకుందాం. y² + 9y + 18ని కారణాంకాలుగా విభజించండి అని అడిగారు. మనకి సూత్రం ఏంటమ్మా? x² + a + b × x + ab రూపంలో ఉంటే x + a × x + b గా విడగొట్టవచ్చు. ఇక్కడ మనకున్నది ఏంటి? y² + 9y + 18. మనకి వైలల్లో ఉంది, సో ఇక్కడ మనకి ఏమవుతుంది? వైలల్లో వచ్చింది y ప్లస్, అంటే a ఎంత b ఎంత కనుక్కుంటే మనకి సరిపోయింది.
చూడండి ఇక్కడ మరి a plus b ఎంత ఉంది మనకి 9 ఉంది ab ఎంత ఉంది 18 ఉంది ఇది కూడా మీరు జనరల్ గా చెప్పేయొచ్చు రెండు నంబర్లను కూడితే 9 రావాలి ఆ రెండు నంబర్లని ఇంటూ చేస్తే 18 రావాలి 6 3 అని మీకు ఈజీగా తెలిసిపోతున్నాయి అలా కాకుండా లెక్క ప్రకారం ఎలా చేయాలి మరి మనకి తెలియని నంబర్లు అయితే ఎలా చూడాలి అనేది చూద్దాం రెండు నంబర్లను ఇంటూ చేస్తే 18 రావాలి అదే రెండు నంబర్లను కూడితే 9 రావాలి ముందు ఈ కండిషన్ ప్రకారం చూద్దాం రెండు నంబర్లను ఇంటూ చేస్తే 18 రావాలి కదా అంటే 18 ఇచ్చే నంబర్లు ఏంటి కారణాంకాలు ఏంటి ఒకసారి చూసుకుంటూ వద్దాం ఒక 18 రెండు 9లు 3 6లు మరి వీటిలో ఏ జతను మనం తీసుకున్నట్లయితే ఆ రెండింటిని కూడితే 9 వచ్చింది అనేది చెక్ చేసుకుంటూ వెళ్ళాలి ఒక 18 సారీ 1 ప్లస్ 18 ఎంతమ్మా కూడితే 19 వచ్చింది 2 ప్లస్ 9 ని కూడితే 11 వచ్చింది 3 ప్లస్ 6 ని కూడితే 9 వచ్చింది కాబట్టి మనకి ఇది 3 6 లు మనకి ఇక్కడ ab లో అవుతాయి ఓకే 3 6 సో ఇప్పుడు మన ఆన్సర్ ఏంటి y² ప్లస్ 9y ప్లస్ 18 = y ప్లస్ 3 ఇంటూ y ప్లస్ 6 సో మనం ఇంటూ చేస్తే ఏ నంబర్లు అయితేయో చూసుకొని వాటిల్లోంచి మనం కూడితే లేకపోతే తీసివేస్తే ఏ నంబర్లు వస్తాయో చూసుకుంటూ రావాలి ఇంకో లెక్క చూద్దామమ్మా ఇదంతా మీకు 8th బేస్ డే ఒక్కసారి ఆ ఫార్ములాని గుర్తు తెచ్చా మనం ఏ ఫార్ములాని బేస్ చేసుకొని ఈ కారణాంక విభజన చేస్తున్నాము అనేది జస్ట్ ఒక్కసారి గుర్తుకు తెచ్చా ఈసారి మనం డైరెక్ట్ గా చేద్దాం చూడండిమ్మా 2x² -5x -12 ని కారణాంకాలుగా విభజించుము అన్నారు సో మనం ఏం చేయాలి ఇక్కడ x² గుణకం ఎంత ఉంది 2 ఉంది ఇక్కడ స్థిర పదం ఎంత ఉంది -12 ఉంది సో మనం కారణాంకాలుగా దేన్ని విభజించుకోవాలి అంటే ముందు ఈ 2 ని 12 ని గుర్తుల తర్వాత చూడొచ్చమ్మా 2 12 2 12 24 ఈ 24 కి కారణాంకాల జతను చూస్తాం అందులో కూడినా తీసివేసిన 5 వచ్చే జతని మనం తీసుకుందాం ఒక 24 గా రాయొచ్చు ఇంకా ఎలా రాయొచ్చు 2 12 రాయొచ్చు 3 8లు రాయొచ్చు 4 6లు రాయొచ్చు ఇంకేమైనా ఎక్సెస్ ఉన్నాయా మనకి లేవు ఇప్పుడు వీటి నుంచి మనం కూడినా తీసివేసిన 5 వచ్చేటట్లు ఉంటే చాలు ఈ 24 ని 1 ని కూడితే ఎంత 25 తీసివేస్తే 23 వీటిలో 2 ని 12 ని కూడితే 14 తీసివేస్తే 10 ఇక్కడ చూడండి అమ్మా 3 ని 8 ని కూడితే 11 తీసివేస్తే 5 4 ని 6 ని ఇక్కడ మనకు వచ్చేసింది 4 6 కూడితే 10 2 ఇది మనకు అక్కర్లేదు ఇక్కడ వచ్చేసింది ఏం చేయాలి 3 ని 8 ని తీసివేస్తే 5 వచ్చేసింది సరే నేను గుర్తులు అక్కర్లేదు అనేది ఎందుకు చెప్పానో ఇక్కడ ఒకసారి చూద్దాం 2x² ఈ మైనస్ కి మైనస్ రావాలి అంటే 8 -3 అని రాసుకుంటే సరిపోయింది అంతే కదా ఈ 5 ని నేను ఎలా రాస్తున్నాను అంటే 8 -3 మళ్ళీ మనకి x ఉంది x రాస్తున్నా -12 ఉంది -12 రాస్తున్నా ఓకే 2x² -8 ఇక్కడ x ఉంది సో -8x మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3x -12 ఓకేమ్మా ఇంకా గుర్తుల గురించి ఆలోచించకుండా డైరెక్ట్ గా ఇక్కడ ఉన్న నెంబర్ ని దాని ప్రకారం స్ప్లిట్ చేసుకుంటూ ఈ ముందున్న ఏ గుర్తుంటే దాన్ని యూజ్ చేసుకుంటూ వస్తే ఇంకా మీరు ప్లస్సా మైనసా ఎంత అవుద్ది అనేది ఆలోచించకుండా చేయొచ్చు ఇక్కడ 2x² అంటే 2 ఇంటూ x ఇంటూ x గా రాయొచ్చు మైనస్
ఎనిమిదంటే రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇంటూ ఎక్స్ గా రాయొచ్చు. ప్లస్ మూడుని మూడు ఎక్స్ అంటే మూడు ఇంటూ ఎక్స్ మైనస్ పన్నెండు అంటే మూడు ఇంటూ నాలుగు. ఇక్కడ వీటిలో ఏం కామన్ తీయొచ్చమ్మా? ఈ రెండుని కామన్ తీయొచ్చు. ఇందులో రెండు ఉంది, ఇందులో రెండు ఉంది, ఇందులో ఎక్స్ ఉంది, ఇందులో ఎక్స్ ఉంది. ఈ రెండు పదాల నుంచి నేను కామన్ తీస్తున్నా. ఫస్ట్ ఈ రెండు పదాల నుంచి కామన్ తీసినట్లయితే రెండు ఎక్స్ బయటకు వచ్చింది, ఇంకా లోపల ఏముంటదమ్మా? ఎక్స్ మైనస్ ఇందులో ఈ రెండుని ఎక్స్ ని ఆల్రెడీ మనం బయటకు తీసాం, ఇంకేముంది? రెండు రెండు నాలుగు. ప్లస్ ఈ రెండిట్లో మనం దేన్ని కామన్ తీయొచ్చు? ఇందులో మూడుంది, ఇందులో మూడుంది కాబట్టి మూడుని కామన్ తీయొచ్చు. మనకి ఇంకా ఈ పదంలో ఎంత మిగిలిందమ్మా? ఎక్స్ మైనస్ ఈ పదంలో ఎంత మిగిలింది? నాలుగు. ఇప్పుడు మళ్ళీ రెండు పదాలు ఉన్నాయి మనకి. ఈ రెండు పదాల్లో దేన్ని కామన్ తీసుకోవచ్చు? ఎక్స్ మైనస్ నాలుగుని కామన్ తీసాం. ఈ పదంలో ఎంత మిగిలింది? రెండు ఎక్స్. ఈ పదంలో ఎంత మిగిలింది? మూడు మిగిలింది. సో ఎక్స్ మైనస్ నాలుగు ఇంటూ రెండు ఎక్స్ ప్లస్ మూడు. ఓకేనమ్మా, మనకిది కారణాంకాల లబ్దంగా విడిపోయింది, కారణాంక విభజన అయిపోయింది. ఈ రోజు క్లాస్ లో మనం శేష సిద్ధాంతం, మీద లెక్కలు చెప్పుకుందాం, కారణాంక సిద్ధాంతం మీద లెక్కలు చెప్పుకుందాం. నెక్స్ట్ వర్గ బహుపదిని కారణాంకాలుగా ఎలా విభజించాలి అనేది నేర్చుకున్నాం. దీన్ని బట్టి మీరు అభ్యాసం నాలుగు వరకు కూడా మోస్ట్ ప్రాబ్లమ్స్ చేసేయచ్చు. రేపు ఒక ఘన బహుపదిని కారణాంకాలుగా ఎలా విభజించాలి అనేది నేర్చుకుందాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ, బై.